అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని, ఎకరానికి ప్రభుత్వం రైతులకు 20,000 ఇచ్చి ఆదుకోవాలని టీఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూర్రె ప్రభాకర్ అన్నారు. కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖరరావుకు ప్రభాకర్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అకాల వర్షాలతో కొల్చారం మండలంలోని వరి, మొక్కజొన్న, మామిడి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అకాల వర్షాలతో 70% మంది రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ శాఖ సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వరి, మొక్కజొన్న, మరి అట్లాగే పోతే మిరప, మామిడి పంటలతోని చాలా 100%కి నష్టపోయినటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ మరియు ఎకరాకేసి 20,000 చొప్పున మరి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు కొల్చారం మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇప్పటికే మరలా ఇంకొక 3 రోజులు వర్షాలనే దాని మీద వాతావరణ శాఖ చెప్తున్నది కాబట్టి ఇప్పటికే చాలా 75% 75% కూడా రైతులు నష్టపోయారు. ఇప్పటికే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖలు అందరూ స్పందిస్తూ తక్షణమే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కూడా స్పందిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా మరి నష్టపరిహారం అందజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి రైతు అకాల వర్షాలతోని ఆరుగాలం చేసి కూడా ఇలా మామిడి, మిరప, వరి, మొక్కజొన్న రైతులు చాలా నష్టపోయారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఖచ్చితంగా స్పందిస్తూ ఎకరాకేసి 20,000 రూపాయలు అందజేయాలని మేము కొల్చారం తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.